నాకు చిన్నప్పుడు ఏంటంటే నాకు డ్రామాస్ చేయడం చాలా ఇష్టం కానీ నాకు ఒక్కసారి కూడా స్కూల్లో వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు బికాస్ ఐ వాజ్ నాట్ ద క్లాస్ టాపర్ ఓకే అవేమి కాదు ఐ వాజ్ నాట్ ద క్లాస్ టాపర్ సో డ్రామా ఏంటంటే చాలా డైలాగ్స్ ఉంటాయి సో పీపుల్ టీచర్స్ గివ్ ఛాన్స్ ఓన్లీ టు దాపర్స్ ఐ ఆల్వేస్ టు బీ ఇన్ ద డ్రామా బట్ దే ఆల్వేస్ పుష్ ఇన్ టు డాన్స్ ఆర్ మ్యూజిక్ అండ్ లైక్ ప్లీజ్ అంటుంటే డైలాగ్స్ చాలా ఉంటాయి నో నో అని చెప్పి దే నెవర్ గివ్ ఎ ఛాన్స్ అట్లా ఉన్నప్పుడు ఐ థింక్ ప్రాబబ్లీ ప్లస్ లో ప్లస్ వన్ ఐ వెంట్ టు అన్ అదర్ స్కూల్ సో అక్కడ ఇంకా కొంచెం ఆపర్చునిటీ పెద్దదైంది ఇట్ వాజ్ స్టేట్ సిలబస్ స్కూల్ అప్పుడు అక్కడ యూత్ ఫెస్టివల్ కానీ అవన్నీ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ చేసుకోవాలన్నమాట సో అక్కడ ఐ డిడ్ వన్ డ్రామా అండ్ వీ టు ద స్టేట్ లెవెల్ అండ్ ఆల్ దాట్ డే ఐ రియలైజ్ ఓకే ప్రాబబ్లీ ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్ ఐ ఎంజాయ్ ఇట్ అని అనిపించింది అండ్ అప్పుడప్పుడే అక్కడ ఇన్నర్ స్పేస్ లిటిల్ థియేటర్ అని చిన్నపిల్లల కోసం నా ఇంటి వెనకాలే వ్యాల్డని అని ఒక హౌస్ ఉంది అక్కడ రేణు మ్యామ్ అని ఒక మ్యామ్ ఉన్నారు సో ఆవిడ ఒక వర్క్షాప్ లాగా స్టార్ట్ చేశారు సో నేను అక్కడికి వెళ్ళాను దే నేను ఎక్స్ప్లోర్ చేయని ఒక వరల్డ్ వాళ్ళు నాకు ఓపెన్ చేశారు ప్రాబబ్లీ లైక్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ బైసైకిల్ తీసి ఇలాంటి సినిమాలు ఉన్నాయి ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ ది సినిమాస్ ద బ్యూటీ ఆఫ్ ద సినిమాస్ అక్కడే మేము అందరూ కూర్చుని ఒక చిన్న ప్రాజెక్టర్లో ఇలా మస్కిటోస్ ఇలా అలా కూర్చుని చూసేవాళ్ళం అది చేసినప్పుడే దట్స్ వెన్ ఐ రియర్లీ అండర్స్టూడ్ దట్ దర్ ఈస్ అన్ యాక్టర్ ఇన్ మీ అండ్ ఐ స్టార్ట్ ఓపెనింగ్ అప్ ఎస్ అ పర్సన్ ఆల్సో ఆ ఇన్హిబిషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఓపెన్ అప్ అయ్యి అవ్వడం అప్పుడు జరిగింది ఇన్ ఆఫ్టర్ వన్ మో ఇయర్ డిగ్రీ మన ఐ వాస్ డూయింగ్ మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఈస్ వెన్ ప్రేమం హ్యాపీడ్ సో అప్ దానికి ముందు ఎప్పుడు నాకు తెలిసి నాకు ఒక ఫోటోషూట్ పిక్చర్ పోర్ట్ఫోలియో అలాంటివి ఏమీ లేదు